హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్ఞాప్కాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ క్రిస్పీగా క్రంచీగా ఉండే స్వీట్ కార్న్ వడ. మనం రెగ్యులర్గా చేసుకునే వడలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా స్వీట్ కార్న్తో వడలు వేసుకుంటే వేడివేడిగా తినడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలను 4 లేదా 5 పచ్చిమిర్చిని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, రుచికి తగినట్టుగా ఉప్పును, కొద్దిగా పసుపును వేసి పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యపు పిండి, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను తీసుకొని బాగా కలుపుకోవాలి. పిండి లూజ్గా ఉంటే మరికొంచెం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పుని కూడా సరిచూసుకొని, సరిపోకపోతే కొద్దిగా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇలా చేతి మీద కొంచెం కొంచెం పిండిని తీసుకొని వడల్లాగా వేసుకోవాలి. ఇలా బాండీలో సరిపడినన్ని వడలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయాయి ఈ స్వీట్ కార్న్ వడల్ని. అల్లం పచ్చడితో లేదా టమాటా కానీ ఉల్లిపాయ పచ్చడితో కానీ తీసుకుంటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.